బంగారు తెలంగాణ అని చెప్పడం జరిగింది. రైతులు రాజు అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది. రుణమాఫీ అన్నాడు, ఎంతవరకు అవుతుంది మరి? భూమి 3 ఎకరాలు అన్నాడు ఇయ్యలే, ఆ రైతు రుణమాఫీ అన్నాడు చేయలే, నౌకర్లు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇయ్యలే. ఇక అంతా లీడర్లు ఊళ్ళు ఉన్నోళ్ళు చదువుకుంటారు. గ్రామంలో చూసుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి? గ్రామంలో కూడా మొత్తం ఉన్నోళ్ళకే చింత అంది, లేని వాళ్ళకు లేని తీరుగానే చేస్తారు. మా మంత్రి పాలన మంచిగా ఉంది. వచ్చిండు మరి ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్తే చేసి పెట్టి కలిసినాం చెప్పుకున్నాము, అన్ని చేసిండు మేము అనుకున్నాయని. మరి ఇక్కడ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు? డబుల్ బెడ్రూమ్ మంచలే, ఇంకా అయితే రోడ్లు సిసి రోడ్లు అన్నాం, సిసి రోడ్లు మొత్తం చేపించిండు. ఇక ఉండడానికి అంటే ఇల్లు పంచుతాం అన్నారు కానీ ఇంకా పంచలేదు. మరి ఇంకా రైతులు చూసుకుంటే రైతు బంధు ఇట్లా పడుతుందా మరి? పడుతుంది, రైతు బంధు పడుతుంది. మరి కనీసం గిట్టుబాటు ధర కానీ ఎప్పుడైనా పంట నష్టం జరిగితే ఏమైనా ఆదుకోవడం జరుగుతుంది? ఇక పంట నష్టం అంటే మనకి ఇప్పుడు ఇవ్వలే, ఇక్కడ అయితే పంట నష్టం అనేది రాలేదు. ఇక గిట్టుబాటు ధర అయితే బరాబరే ఉన్నది. మరి కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు అన్నీ ఓకే, అవి వస్తాయి. ఇంకోటి మరి దవాఖాన పరిస్థితి ఏంది మరి? ఇక్కడ ఉందా హాస్పిటల్? హాస్పిటల్ అంటే ఇక్కడ లేదు, పాలకుర్తిలో ఉన్నది. ఆడ మంచిగానే చూసుకుంటారు, గవర్నమెంట్ మంచిగానే చూసుకుంటారు. స్కూల్ ఉన్నాయన్న మీ ఊర్లో మరి? స్కూల్ అంటే ఉన్నది, గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. ఇక అది కొంచెం ఇటాటానే ఉన్నది. టీచర్లు వస్తారా మరి? వస్తారు కానీ దాన్ని పట్టించుకుంటే లీడర్ లేరు. మరి ఎట్లా ఉంటుంది మరి? ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా మరి సార్, ఎట్లా ఉంటుంది ఎన్నికల జాతర మీ దర్దేపల్లిలో కానీ పాలకుర్తిలో మరి సార్? ఎట్లా ఎట్ సైడ్ ఉన్నాం అనుకుంటారు? బాగానే ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు ఉంటుంది? మాకు ఇవన్నీ సౌకర్యం చేసాడు కాబట్టి ఉంటాం. డబల్ బెడ్రూమ్, ఇక డబల్ బెడ్రూమ్ ఇస్తాడులే, ఇక ఇస్తానని నాకు కావదడా. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక కాంగ్రెస్కు మామూలుగానే ఉంటుంది, బీజేపీ అయితే అది మామూలే. ఎవరున్నారు క్యాండిడేట్లు? ఎవరున్నారు మరి రెండు పార్టీల నుండి? ఉన్నారు ఇక ఇద్దరు ముగ్గురు. ఇద్దరు ముగ్గురే ఉన్నారు. మొత్తం గట్టిగా కాంగ్రెస్ గట్టిగా వస్తున్నది ఈసారి. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? స్వరూప. స్వరూప, ఏ ఊరు ఇదేనా? దర్దేపల్లి. ఎట్లుందా మరి ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ఇంటి ఊర్లలో మీ వైద్యులలో? ఉన్నా మా సమస్య తీర్చేటట్లు ఎవరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాకు ఫ్లాట్స్ ఇచ్చారు, మళ్ళా దౌర్జన్యంగా అలా ఇండ్లు కట్టిండ్రు. ఇండ్లు కట్టినాక 2 సార్లు పైనుంచే నా పేరు వచ్చింది దానికి. వచ్చినాక మళ్ళీ ఇంక్వైరీ చేసి నాకు 3 అబ్బాయిలు, మా కాలనీలో కూడా చాలా మంది పోటీకి ఉండి వీళ్ళకి ఇల్లు తీసేయాలని మాకు ఇల్లు తీసేసి ఇంకొకరికి ఇచ్చారు మా పేరు మీద. మీకు ఇల్లు ఉందా మరి? ఇల్లు ఉన్నది కాదు, ఇది మాదే ఇల్లు. గుడిసెలో ఉంటుంటుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడైనా వస్తాడా ఊరికి అంటే మీ సమస్యలు తెలుసుకోవడానికి? ఇక ఎట్లా చెప్పాలంటే మంచిగానే ఉంది జర. కానీ మరి ఇప్పుడు ఓట్లు దగ్గరకు వస్తున్నాయి కదా మరి, ఈసారి ఎవరికి ఓట్లు వేద్దాం అనుకుంటారు, ఎవరిని గెలిపించుకుంటారు? మా మనసులో ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు కొంచెం న్యాయం జరిగిందండి, మాకు టీఆర్ఎస్ తరఫున ఏం లేదు, న్యాయం లేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ నుండి కూడా ఎవరు ఝాన్సీ రెడ్డి అని తిరుగుతుంది అట, ఇప్పుడు దయాకర్ రావు ఉన్నాడు టీఆర్ఎస్ నుండి ఇటు ఝాన్సీ రెడ్డి, ఎట్లా ఉంటుంది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఇంకా ఝాన్సీ రానిదే ఉంటుంది. ఝాన్సీ రెడ్డికి ఉంటుందా? ఓకే.